హలో ఎవ్రీవన్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్లో మొత్తం నేను దివాళికి చేసిన షాపింగ్, దివాళికి చేసిన వంటలు, లైక్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ మొత్తం యాడ్ చేశాను. సో మార్నింగ్ 5:30కే లేచి బాత్ చేసి దాని తర్వాత ఈ డ్రింక్ తాగుతాను అన్నమాట. సో నార్మల్ డెటాక్స్ డ్రింక్ ఇది, మార్నింగ్ వాటర్. సో బాత్ అయిపోయిన తర్వాతే డ్రింక్ తాగేసిన తర్వాత నేను ప్రసాదం పొంగల్ చేయాలనుకున్నాను. సో మార్నింగ్ పూజ పెద్దగా ఏమి ఉండదు, ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ జస్ట్ పొంగల్ చేశాను. ఇది ప్రసాదం ప్లస్ మా బ్రేక్ఫాస్ట్ కిందకి చేశాను. సో చాలా సింపుల్, మీకు తెలిసిన పొంగలే చాలా సింపుల్గా చేశాను. లైక్ ఇక్కడ ఉన్నాయి కదా జీడిపప్పు, క్యూమిన్ సీడ్స్, ఇవి అన్నీ వేసేసి జస్ట్ 2-3 చిల్లీస్ వేసేస్తాను. ఇలా గీలో 2 స్పూన్స్ గీ వేసి మొత్తం అలా వేపుకుంటాను అన్నమాట. ఆఫ్టర్ దట్ పూజకు మంచిగా పూజ చేసుకున్నాను. నాకు పూజ టైంలో లైక్ వీడియో తీయాలని అనిపించదు ఎందుకో. సో పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక అలా తీసానన్నమాట. అండ్ జస్ట్ ప్రసాదం పెట్టి కొన్ని స్వీట్స్ పెట్టాను అండ్ ఫ్రూట్స్ పెట్టి మార్నింగ్ పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను. దాని తర్వాత బయట ఇది మార్చానన్నమాట పైన అది. సో బయట దీపాలు అయితే కార్తీక మాసం మొత్తం పెట్టుకుంటాను. అండ్ దెన్ స్వీట్ విషయానికి వస్తే మాకు దివాళికి 2 డేస్ ముందే, అంటే మా బావ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మా ఎంట్రీ అన్నమాట, సో వాళ్ళు మాకు 2 డేస్ ముందే ఇండియా నుంచి స్వీట్స్ పంపించారు మైసూర్ నుండి. సో అందుకే నేను ఏ స్వీట్ చేయలేదు, ఏ స్వీట్ కొనుక్కోలేదు, బికాజ్ మేము స్వీట్స్ చాలా తక్కువ తింటాము. సో దాని తర్వాత పూజ అయిన తర్వాత లైక్ పప్పు రసం, దట్ ఈస్ నాట్ రసం, పప్పుచారు తర్వాత పులిహోర చిత్రాన్నం చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ అంతా తిన్నాక కాసేపు అలా నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. సో దాని తర్వాత తిన్నాక యూనో ఆడుకున్నాము నేను మా బావ. సో చాలా ఫన్గా ఉంటుంది గేమ్. ఇక్కడ తను నేను 7 వేసాను, దాని తర్వాత తను అది వేసాడు. సో ఇలా ఉంటుందన్నమాట గేమ్, మీకు సేమ్ కలరే వేయాలి. సో నేను +2 వేసాను, నేను +2 వేస్తే తను 2 కార్డ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇలా ఉంటుందన్నమాట గేమ్, ఫైనల్లీ ఆ గేమ్లో తనే విన్ అయ్యాడు. సో నెక్స్ట్ నా దగ్గర ఏ బ్లూ లేదు, దాని తర్వాత ఇంకో బ్లూ తీసుకున్నాను. సో సేమ్ కార్డులో సేమ్ నెంబర్ ఉంటే సేమ్ నెంబర్ ఏదైనా వేయచ్చు, బట్ సేమ్ నెంబర్ ఉండాలి. సో ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగా ఫన్నీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దెన్ ఈవినింగ్ పూజ, ఈవినింగ్కి లక్ష్మీ పూజ చేసుకుంటాను అన్నమాట. సో ఫస్ట్ గణపతి పూజ అయిపోగానే లక్ష్మీ పూజ చేసుకుంటాను. సో లక్ష్మీ పూజ, గణపతి పూజ, గణపతి పూజ లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత దేవుడికి నేను ప్రసాదం చేశాను. లైక్ స్వీట్ పాయసం చేసి టెంకాయ కొట్టేస్తాను అన్నమాట, ఇంకేం పెట్టుకోను. దాని తర్వాత నేను ఎలా డెకరేట్ చేశాను అన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే డోర్ దగ్గర నుంచి ఇదంతా అన్నమాట. సో రైట్ సైడ్లో ఒక కబోర్డ్ ఉంటుంది, సో దానిపైన ఇలా పెట్టేశాను లైక్ చిన్న చిన్న క్యాండిల్స్తో. ఇది ఎంట్రెన్స్. సో నేను మరీ ఎక్కువ ఏం పెట్టలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని భయం నాకు. సో పక్కింటి పిల్లలు, మా పిల్లలు, సో ఏమన్నా అవుతుందేమోనని ఎక్కువ పెట్టలేదు. దాని తర్వాత ఇక ఈ లైట్స్ ఒక్కటి హాల్లో పెట్టుకున్నాను అన్నమాట. సో టీవీ స్టాండ్ దగ్గర సింపుల్గా డెకోర్ చేసుకున్నాను. సో దివాళి అంటేనే లైట్స్ అవన్నీ కదా. సో నాకు టీవీ స్టాండ్ పక్కనే ఇది ఉంటుందన్నమాట, పూజ గది, పూజ ఉంటుంది. దాని తర్వాత సోఫా పక్కన చిన్న కబోర్డ్ ఉంది, దాని దగ్గర జస్ట్ 1 చిన్న క్యాండిల్ హోల్డర్ పెట్టాను. సో జస్ట్ అక్కడ బుక్స్, క్యాండిల్ హోల్డర్, చార్జర్ ఇవే ఉంటుంది అన్నమాట. సో టోటలీ నాకు లుక్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎలా డెకోర్ చేశాను, నచ్చిందా లేదా అని. అండ్ బెడ్రూమ్లో నేను ఏం పెట్టలేదు, జస్ట్ ఇలా చిన్న క్యాండిల్ హోల్డర్ అండ్ 1 సెంటెడ్ క్యాండిల్, అంతే, ఇంకెక్కువ పెట్టలేదన్నమాట. సో ఈ చిన్ని బుజ్జి క్యాండిల్ హోల్డర్ నేను లులులో తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉంది, లైక్ స్టోన్ డీటెయిలింగ్ అంతా వచ్చింది. సో చాలా బాగుంది. అండ్ ఫ్లవర్స్తో ఎక్కువ డెకరేట్ చేయలేకపోయాను, బికాజ్ ఫ్లవర్స్కి చాలా దూరం వెళ్ళాలి.
సో ఈ డెకోర్ చేసి ఆ ఫ్లవర్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో నేను ఫ్లవర్స్ మళ్ళీ కార్తీక మాసం అంతా పూజలు చేసుకోవాలి కదా, సో ఆ ఫ్లవర్స్ కొన్ని కొన్ని అలా పెట్టుకున్నాను అన్నమాట. ఎక్కువ వేస్ట్ చేయలేదు ఫ్లవర్స్తో డెకోర్ చేసి. అండ్ దాని తర్వాత ఇక్కడ నాకు తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక 5-6 ఫ్యామిలీస్. మేము మా ఫ్రెండ్స్ అందరం ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేసుకుంటాము. మా బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట, మా బిల్డింగ్ బ్యాక్ సైడ్. సో ఇక్కడంతా శాండ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేసుకుంటాము. సో ఇక్కడ క్రాకర్స్ అన్నిటికీ ఒక 2 అవర్స్ టైం ఇస్తారన్నమాట. సో ఆ టైంలో ఇక్కడ అందరు చేసుకుంటారు మంచిగా. అండ్ ఆ రోజు చిల్డ్రన్స్ డే కదా, అండ్ దిస్ క్యూట్ లిటిల్ అద్విత్య బర్త్డే కూడా ఉంది. సో ఆఫ్టర్ క్రాకర్స్ మేము ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. సో బర్త్డే పార్టీ ఉంది. సో అందరం సేమ్ బిల్డింగే, ఫ్లోర్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. అండ్ ఇక్కడ చాలా తెలుగు వాళ్ళు ఉన్నారండి, చాలా బాగా చేసుకుంటారు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సో మెనీ తెలుగు పీపుల్ అండ్ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇక్కడ నాకు. సో ఇండియాని మిస్ అవుతాను, ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ మిస్ అవుతూ ఉంటాను. బట్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అండ్ ఇక్కడ నా కొడుకు తను తనీష్. సో వాడికి ఈ అవుట్ఫిట్ నేను ఫస్ట్ క్రైలో దివాళీ ముందు రోజు మార్నింగ్ బుక్ చేశాను, ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసింది. నేను అస్సలు షాపింగ్ చేయలేదు పెద్దగా. సో దాట్ ఆ చుట్టుపక్కల ఎలా ఉంటుంది వ్యూ అనేది మొత్తం నేను చూపిస్తాను. సో వ్యూ అంతా ఇలా ఉంటుంది అన్నమాట, దుబాయ్ షార్జా బార్డర్లో ఉంటుంది ఇదంతా. సో ఈ టాల్ పెద్ద బిల్డింగ్ వచ్చి మాదే అన్నమాట. సో చూసారా ఫుల్ లైటింగ్స్తో ఎంత బాగుందో. అండ్ లిటరలీ నాకు క్రాకర్స్ అంటే చాలా భయము, అసలు నాకు ఆ సౌండ్స్ విన్నా కూడా ఎలానో అనిపిస్తుంది. సో కింద క్రాకర్స్ మొత్తం అవ్వగానే బర్త్డే పార్టీకి వెళ్ళాము మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి. సో ఆల్రెడీ మీరు మా అద్విత్యని లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు, బర్త్డే పార్టీ వీడియో ఉంది అక్కడ. సో చాలా సింపుల్ డెకరేషన్తో చాలా బాగా చేశారు, లైక్ చిల్డ్రన్స్ డే ప్లస్ దివాళీ అండ్ అద్విత్య బర్త్డే చాలా బాగా, ఆ రోజంతా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అద్విత్యకి 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో చూస్తూ ఉండగానే పిల్లలందరూ చాలా పెద్దగా అయిపోతున్నారు. అండ్ అద్విత్య లైక్ స్పైడర్ మ్యాన్. లాస్ట్ టైం కెప్టెన్ అమెరికా థీమ్ ఉండే, బట్ ఈసారి జస్ట్ కేక్ ఒక్కటి, స్పైడర్ మ్యాన్ కేక్ ఒక్కటి తెచ్చారనమాట వాళ్ళు. ఆఫ్టర్ దట్ ఫ్రెండ్స్ అందరం బాగా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ అంతా అక్కడే గడిపామన్నమాట. సో టిల్ 11 దాకా అక్కడే ఉన్నాము, అక్కడే బోన్ చేసుకున్నాము. సో చాలా బాగా గడిచింది, లైక్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా బాగా చాలా సేపు ఉన్నామన్నమాట అక్కడే మాటలు చెప్పుకుంటూ. సో ఈ వీడియో అయితే ఇంతే అన్నమాట. సో మీ అందరు దివాళీ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ దట్టు ఆ రోజు నైట్ ఫుడ్ చాలా బాగుంది, అండ్ ఐ డోంట్ నో ఏదో చేశారు గుర్తులేదు ఫుడ్, బట్ చాలా బాగుంది ఫుడ్ మొత్తం. అండ్ ఇండియాలో ఉన్న మా అత్త మామ ఫొటోస్, నాకు రిలేటివ్స్ ఫొటోస్ కూడా కొన్ని షేర్ చేసుకుంటున్నాను, మా లక్కీ, మా చెర్రీ, మా అత్త మామయ్య. అండ్ సో ఈ ఫొటోస్ చూస్తుంటే చాలా మిస్ అయిపోతున్నాను అన్నమాట, అందుకే నేను కొన్ని షేర్ చేసుకున్నాను పిక్స్ ఇక్కడ. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.